మన ఇళ్లల్లో పనికిరాని వస్తువులు చాలానే ఉంటాయి. చెత్త మోపైతుందని తీసుకపోయి చెత్త కుండీలో పడేస్తుంటాం. కానీ జర్రంతా ఎగుమతి చేయాలి. కత్తర్ నా కొస్తులు తయారు చేయొచ్చు. ఖాళీ బీరు కీసలు ప్లాస్టిక్ బాటిల్లో ఉష్కె నింపి గోడలు కడటానికి వాడుతున్నారు. కీసలకు రంగులేసి ఇంటికి డెకరేషన్ లెక్క తయారు చేస్తున్నారు. అరిగిపోయిన పాత టైర్లతోని కుర్చీలు తయారు చేసే ఎగుమతి చేస్తున్నారు. మరి గిడ ఏం చేసిరంటే, బుట్టలా బుట్ట బొమ్మలు మస్తు ముద్దుగున్నాయిలే. కావడి మోసుకుంటా ఓ బొమ్మ, మంచిగా శృంగారిచ్చినట్టున్న బొమ్మలు. వారెవ్వా దారాలతోని కిరీటంలా అల్లివెట్టిండ్రు. మెడలా తీరుతీరు పూసల దండలు ఏమన్నున్నాయా? పెండ్లి కూతురు లెక్కన ముద్దుగా ముస్తాబ్ చేసిండ్రు. ఎంతిల్వగల్ల బొమ్మలో ఏ కంపెనీలు తయారు చేసిండ్రో అనుకునేరు. ఇంట్లో వాడి పరేసిన బట్ట పిలకలతోటి తయారు చేసిన బొమ్మలు ఇవి. నేపాల్ దేశంలా ఇంట్లోనే చిన్న కంపెనీ లెక్క పెట్టుకుని చుట్టుముట్టుండే అక్కలతోని గిట్లా బొమ్మలు తయారు చేపిస్తుంది గా మేడం. కట్టెపుల్లలు షీకులు దారాలు బట్ట పిలకలు మొత్తం ఇవ్విటితోనే బొమ్మలు తయారు చేస్తున్నారు. దగ్గర పట్లున్న దుక్నాలకేస్తున్నారు. మొత్తం చేతుల మీదనే తయారు చేస్తున్నారు కాబట్టి బంద వస్తున్నాయట. గిరాయికి కూడా మంచిగా అవుతున్నదట. పనికిరాని వస్తువులతోని గింత మంచి ఎగుమతి చేసిందంటే మేడం పనితనం తారుపు చేయాల్సిందే పో.